రెండు చోట్ల ఓటమేనా సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారిందా మహబూబ్ నగర్ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ కు మూడో స్థానం రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ అంటూ ప్రచారం మహబూబ్ నగర్ కు ఎనిమిది సార్లు వెళ్లిన సీఎం రెడ్డి గెలుపు కోసం శ్రమించిన రేవంత్ గిరి రేవంత్ స్థానం అక్కడ గెలుపు కష్టమే రోజు రోజుకి పడిపోతున్న రేవంత్ గ్రాఫ్ ఆ రెండు స్థానాలలో కనిపించని రేవంత్ ప్రభావం సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి రెండికీ చెడ్డ రేవడిగా మారిందా అంటే సమాధానం వస్తోంది అటు సొంత జిల్లాలో ఇటు రాజధాని పరిధిలో ఆయన ప్రాబల్యం ఏ మాత్రం లేదు అని తాజా ఎన్నికలను బట్టి తెలుస్తోంది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెహబూబ్ నగర్ స్థానం అటు తాను బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసిన గిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలేలా పరిస్థితి ఉండడమే దీనికి కారణం లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుందని సర్వేలు చెబుతూ ఉన్నాయి వంశీ రెడ్డి పోటీ చేస్తున్న మహబూబ్ నగర్ నియోజకవర్గంలో సుమారు ఎనిమిది సార్లు పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని తన పరువు కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నించారు అయితే ఓటర్లు కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ బీజేపీల వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది బీజేపీ అభ్యర్థి డికే అరుణ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉండడంతో ఈ ఇద్దరు మధ్య పోరులో వంశీ రెడ్డి తేలిపోయినట్టుగా స్థానికంగా టాక్ వినపడుతోంది సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా తీసుకుని మరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అత్యధిక సార్లు నియోజకవర్గానికి వెళ్ళొచ్చిన ఓటర్లు కనికరించలేదని తెలుస్తోంది వంశీచంద్రెడ్డి ఓటమిని సీఎం రేవంత్ వ్యక్తిగత ఓటమికి తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇక మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తున్నారు ఓటర్లు ఈ స్థానం కూడా కాంగ్రెస్ చేజారుతుందని సర్వేలు చెబుతూ ఉన్నాయి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు దీంతో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి పోటీ చేశారు బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి బిజెపి అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు ఈ స్థానంలో పోటీ అంతా బీఆర్ఎస్ బిజెపి మధ్య అన్న చర్చ జరుగుతోంది దీంతో సీఎం రేవంత్ రెడ్డి రెండు స్థానాలలోనూ తన వారిని గెలిపించుకోలేకపోతున్నారు అన్న టాక్ వినపడతాం రోజు రోజుకి పడిపోతున్న సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ కి ఇది నిదర్శనంగా విశ్లేషకులు చెబుతూ ఉన్నారు మాటలు తప్ప చేతలు లేవన్న చర్చ ప్రజల్లోకి వెళ్లిపోవడంతో ఆయన ప్రభావం పెద్దగా లేకుండా పోయింది అన్నారు తను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాలలోనే అభ్యర్థులను గెలిపించుకోలేకపోతున్నారంటున్నారు ఇది రేపటి రోజున పార్టీలో ఆయన స్థానం పైన ప్రభావం చూపుతుంది అంటున్నారు రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్ మల్కాజ్గిరి స్థానాలలో గెలుపు ఎంతో ముఖ్యం ఇప్పుడు ఆ రెండు డౌట్ కావడంతో రేవంత్ రెడ్డికి కొత్త చిక్కులు తప్పవంటున్నారు ఈ రెండు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడకపోతే రేవంత్ రెడ్డికి పార్టీలో ఇబ్బందులు ఉంటాయి అంటున్నారు అసలే వర్గాలు ఎక్కువగా ఉండే కాంగ్రెస్ లో ఆయనను సైడ్ చేయడానికి రెడీగా ఉండే బ్యాచ్ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటుంది అంటున్నారు